काफीस की स्वागत तेलुगुलो उन्ना टेक यूट्यूबर्स वाला वीडियोस ने ए विधंगा मोबाइल लोने वीडियो एडिटिंग चेसुकोवालो वीडियो एक्सप्लेन चेस्तानो दानि कोसम कैन मास्टर ना कैप इंस्टॉल चेसुकोवालि दानि लिंक डिस्क्रिप्शन लो इच्चानु मीकु एटुवंटि डौट्स उन्ना सरे नन्नु इंस्टाग्राम नुंचि अडगोच्चु अन्नमाट కైన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లస్ సింబల్ ఉంటుంది మిడిల్లో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే యాక్స్పెక్ట్ రేషియో అడుగుతుంది యూట్యూబర్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే 16:9 తీసుకోవాలి స్టార్టింగ్లో ఉన్నది 16:9 తీసుకున్న తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్గా ఒక ఫోటోని తీసుకురావాలి ఆ ఫోటో ఏదన్నా సరే కానీ ప్లెయిన్ కలర్లో ఉండాలి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు మీరు తీసుకునే ఫోటో వన్ కలర్లో ఒకే కలర్లో ఉండే చూసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మీరు మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ ఫొటోస్ కూడా ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్ ఫొటోస్ మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు నాకేంటంటే ఆల్రెడీ ఒక ఫోటో ఉంది దానికోసం మీడియా అనే సెక్షన్లోకి వెళ్ళి ఆ ఫోటోని తీసుకుంటున్నాను కావాలంటే ఈ ఫోటో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోటో మీద ఒకసారి ఇట్లా ట్యాప్ చేస్తే ఫోటో వస్తుందన్నమాట చూడండి ఫోటో వచ్చేసింది ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ ఫోటో మీద ఇట్లా ట్యాప్ చేయండి ఒక్కసారి ట్యాప్ చేయండి నేను రెండు సార్లు చేశాను మీకు చూపించడానికి ఒకసారి ట్యాప్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఫోటో వచ్చింది వచ్చేసిన తర్వాత ఇక్కడ కత్తర్ సింబల్ ఉంటుంది దాని పక్కన ఇక్కడ క్రాపింగ్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంతవరకు అయితే కావాలో స్క్రీను ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇజ్ ఈక్వల్ టు బటన్ ఉంటుంది ఇజ్ ఈక్వల్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఇజ్ ఈక్వల్ బటన్ ఎందుకంటే ఇప్పుడు ఇది అటు ఇటు మనం వీడియోని ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది కదులుతూ ఉన్న టైంలో ఇది ఎటు ఇటు కదలకుండా ఒకసారి మీకు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు కత్తర్ సింబల్ ఇక్కడ ఈజీ కోల్డ్ ఆఫ్ చేసేసాం ఆఫ్ చేసి ఒకసారి ప్లే చేద్దాం ప్లే చేస్తూ ఉంటే ఏం జరుగుతుంటే అది చూడండి కొంచెం ముందుకి వెనక్కి వెళ్తూ ఉంది ఫోటో అట్లా కాకుండా ఫోటో స్టాండర్డ్గా ఉండాలంటే ఈ ఫోటో మీద ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ కత్తర్ సింబల్ మీద పక్కన ఉండే క్రోపింగ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈజీ కోల్డ్ బటన్ మీద ఇచ్చేస్తే అది ఎటు కదలదు అన్నమాట మన వీడియోని ప్లే చేసినా సరే ఎటు కదలదు ఒకసారి చూపిస్తా చూడండి ఈ విధంగా ఎటు కదలదు మనం ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేసుకుంటాం కదా ఏదో ఒక వీడియో ఆ స్క్రీన్ రికార్డ్ చేసుకున్న వీడియోని దీనిలో తీసుకురావాలి దానికోసం స్క్రీన్ రికార్డ్ చేసింది ఎన్ని మినిట్సో మనం చూసుకోవాలి ముందే ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంది నేను దాన్ని 16 సెకండ్స్ వరకే వీడియో రికార్డ్ చేశాను కాబట్టి ఇట్లా 16 సెకండ్స్ వరకు మనం దీన్ని ఇట్లా తీసుకురావాలి ఫోటోని ఇప్పుడు మీరు 1 మినిట్ వీడియో చేశారనుకోండి ఇప్పుడు ఇది దీన్ని ఫోటో ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో ల్యాప్టాప్ బొమ్మ స్పెట్స్ బొమ్మ కెమెరా సింబల్ని దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి 1 మినిట్ వరకు ఇట్లా 1 మినిట్ వరకు ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి 5 మినిట్స్ అనుకోండి ఇంకా ఇట్లా డ్రాగ్ చేసుకోండి 5 మినిట్స్ వరకు నాకు కావాల్సింది 16 సెకండ్సే కాబట్టి నేను 16 సెకండ్స్ దగ్గరికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఈ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేస్తే కత్తర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అంటే 16 సెకండ్స్ కంటే ఎక్కువ ఉన్న ఫోటో వెళ్ళిపోయింది ఇప్పుడు స్టార్టింగ్లోకి రావాలి వచ్చేసిన తర్వాత దీంట్లోకి మనం ఒక మొబైల్ పిఎన్జి ఫోటోని తీసుకురావాలి మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మొబైల్ పిఎన్జి ఫొటోస్ అని టైప్ చేస్తే చాలా వస్తాయి మీకు కావాల్సిన స్టైల్లో ఉన్న పిఎన్జి ఫోటోని డౌన్లోడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ ఒక పిఎన్జి ఫోటో ఉంది దాన్ని తీసుకొస్తున్నాను దానికోసం లేయర్ అనే సెక్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి అది ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ నుంచి ఫోటో తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి రొటేట్ చేసుకోవచ్చు ఈ ఫోటోని పైన రొటేషన్ సింబల్తో యారో మార్కుండా దీంతో ఏంటంటే ఈ పిఎన్జి ఫార్మాట్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు ఇట్లా ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోండి నేను ఏంటంటే ఇక్కడ కిందకి ఇట్లా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి దీన్ని కూడా అంతే 16 సెకండ్స్ వరకు దీన్ని కూడా అంతే 16 సెకండ్స్ వరకు తీసుకురావాలి తీసుకొచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి కరెక్ట్గా సరి సెట్ అవ్వాలి పై ఫోటో కింద ఫోటో సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ రికార్డుని తీసుకురావాలి ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేస్తాం కదా దాన్ని దీనిలోకి తీసుకురావాలి దానికోసం లేయర్ అనే సెక్షన్లోకి వెళ్ళి మీడియా బటన్ మీద క్లిక్ చేసి ఆ స్క్రీన్ రికార్డింగ్ ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోవాలి చూడండి స్క్రీన్ రికార్డింగ్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా తీసుకొచ్చేసి దీంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి కాబట్టి ఈ స్క్రీన్ రికార్డింగ్లో కొంత స్టఫ్ ఉంది పనికిరాంది దాన్ని క్రాప్ చేసుకోవాలి కాబట్టి క్రాపింగ్ అనే సింబల్ మీదకి వెళ్ళి కింద ఉన్న కీ సింబల్స్ పైన సిగ్నల్ బార్స్ స్క్రీన్ రికార్డ్ చేసే ఒక చిన్న లోగో ఉంది దాన్ని కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ ఇక్కడ చూసుకోండి ఇది మనం పెట్టిన ఫస్ట్ ఫోటో లేయర్ మన సెకండ్ పెట్టింది ఏంటి పిఎన్జి ఫార్మాట్ ఇక్కడ పిఎన్జి ఫోటో ఇది సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఏంటి స్క్రీన్ రికార్డింగ్ వీడియో థర్డ్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీన్ని ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది మీకు సెట్ కాకపోతే దీన్ని మీద క్లిక్ చేసి స్క్రీన్ రికార్డింగ్ మీద ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి సెండ్ టు బ్యాక్ అని కొడితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే మనం వీడియోస్ని సెట్ చేసుకోవచ్చు స్క్రీన్ రికార్డింగ్ ఇప్పుడు చూసుకోండి పైన పెట్టిన ఫోటో 16 సెకండ్సే ఉంది స్క్రీన్ రికార్డింగ్ 16 సెకండ్సే ఉంది కింద పిఎన్జి ఫోటో కూడా 16 సెకండ్సే ఉంది ఈ విధంగా అయితే
మనం టెక్ యూట్యూబర్స్ చాలా సింపుల్గా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయాలంటే లేరనే సెక్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సబ్స్క్రైబ్ పిఎన్జీ ఫోటో అనేది గూగుల్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి, సబ్స్క్రైబ్ పిఎన్జీ ఫొటోస్ అని టైప్ చేస్తే చాలా వస్తాయి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇక్కడ చూసుకోండి. సబ్స్క్రైబ్ ఇక్కడ మీకు ఏ ఫోటోలు కావాలంటే ఆ ఫోటోలు ఉంటాయి. ఇక్కడ సబ్స్క్రైబ్ ఇక్కడ చూసుకోండి, దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని కూడా అంతే, ఇట్లా ఎండింగ్ వరకు మనం దీన్ని డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎట్లయితే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా సబ్ టైటిల్స్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు దీనికి దానికోసం ఏం చేస్తారు, సబ్ టైటిల్స్ ఎక్కడ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసా, ఇక్కడ ఇక్కడ ఫొటోస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి అని సబ్ టైటిల్స్ ఇవ్వాలనుకోండి. కరెక్ట్గా ఫొటోస్ అనే దగ్గరికి రా, ఇట్లా జరుపుకోండి, ఇట్లా మీ ఫింగర్తో జరుపుకోవచ్చు అనమాట. ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు. నేను ఇక్కడ ఫొటోస్ అనే సెక్షన్ దగ్గరికి, ఇక్కడ ఫొటోస్ అనే సబ్ టైటిల్ ఇవ్వాలి కాబట్టి లేయర్ అనే సెక్షన్లోకి వెళ్ళి టెక్స్ట్ వెళ్ళి ఇక్కడ నేను ఫొటోస్ అని రాస్తున్నాను. PHOT ఏదో ఒకటి ఫొటోస్ అని రాసేసాను. రాస్తే ఇది వచ్చేసింది అనమాట. అప్పుడు ఇది ఒక ఫాంట్ స్టైల్లోనే ఉంది. మనం ఫాంట్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ ఉంది, లాతిన్ ఉంది, మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ లాతిన్లో ఒక ఫాంట్ తీసుకున్నాను, ఫాంట్ వచ్చేసింది. ఈ ఫాంట్కి కలర్ పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ కలర్స్ అనే సెక్షన్లోకి వెళ్ళి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇన్ యానిమేషన్స్ ఉంటాయి, మీకు ఇది యానిమేషన్ సెట్ కావాలంటే అట్లా, అదేవిధంగా యానిమేషన్ స్పీడ్గా రావాలా స్లోగా రావాలా ఇక్కడ బార్లో ఉంటుంది. మీరు కొంచెం స్లోగా రావాలనుకుంటే స్లోగా పెట్టుకోవచ్చు, స్పీడ్ కావాలంటే స్పీడ్గా. ఇప్పుడు ఇదే ఫోటోకి కిందికి వెళ్తూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి. గ్లో పెట్టుకోవచ్చు, గ్లో కలర్ అనమాట. మనకి బ్లాక్ కావాలంటే ఏ కలర్ అని పెట్టుకోవచ్చు, బ్లాక్ వచ్చేసింది. అవుట్లైన్ పెట్టేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకోవచ్చు. ఫుల్ విడ్త్ అంటే ఇటు స్క్రీన్ మొత్తం వస్తుంది. ఇట్లా అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు పెట్టిన టెక్స్ట్ వద్దనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ బటన్ వస్తుంది, డిలీట్ అయిపోతుంది. మళ్ళీ అదే టెక్స్ట్ కావాలనుకోండి, ఇక్కడ అన్డూ చేస్తే అదే టెక్స్ట్ వస్తుందన్నమాట. చూసుకోండి ఈ విధంగా, రీడూ చేస్తే వెళ్ళిపోతుంది మళ్ళీ. ఈ విధంగా కంప్యూటర్లో అయితే అన్డూ రీడూలు ఉంటాయో అట్లా దీంట్లో కూడా ఉంటాయి. ఇట్లా వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే రెజల్యూషన్ 1080p ఉంటుంది. ఫ్రేమ్ రేట్లు ఇక్కడ మీకు ఇష్టం 24 పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బిట్ రేట్ ఉంటుంది, మిడిల్లో పెట్టు, ఇట్లా ఎంత పెట్టుకున్నా ఏం కాదు, తక్కువ పెట్టుకుంటే తక్కువ క్వాలిటీ వస్తుంది, ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది. నాకు తెలిసి ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ మొత్తం అవైపోవాలి ఇక్కడ రెడ్ కలర్లో. మీరు ఏ బటన్ క్లిక్ చేయొద్దు, నేను ఎగ్జాంపుల్కి చూపించడానికి నేను కట్ చేసేసాను. ఇది ఒక మెథడ్ అనమాట, ఇట్లా చేసుకోవటం ఒక మెథడ్. ఇంకో మెథడ్ కూడా చూపిస్తా, వెయిట్ చేయండి. అంటే సెకండ్ మెథడ్ చూద్దాం. వీడియో ఎడిటింగ్ అనేది ఇంకో సెకండ్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. దానికోసం కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మిడిల్లో ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది 16:9 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో తీసుకురావాలి. ఫోటో అనేది ఇక్కడ మీడియా సెక్షన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న ఏదో ఒక ఫోటో అన్నా తీసుకోవచ్చు. అట్లా కాదు, మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఒక ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోతో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఒక ఫోటో ఉంది, నేను ఆ ఫోటో తీసుకోవాలి. దానికోసం మీడియా సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటో అనేది ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ చాలా ఫోల్డర్స్ ఉంటాయి మన మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్ని. ఆ ఫోటో ఎక్కడ ఉందో చూసుకోండి. నాకు కావాల్సిన ఫోటో అనేది నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. కావాలంటే ఈ ఫోటో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ చూసుకోండి, ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో ఉన్నది పైన టిక్ మార్క్ ఉంది. ఈ ఫోటో కూడా అంతే, మనకు స్క్రీన్ రికార్డింగ్ ఎన్ని సెకండ్స్ ఉందో అన్ని సెకండ్స్ వరకు ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. నేను 16 సెకండ్స్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి రావాలి. స్టార్టింగ్లోకి వచ్చేసిన తర్వాత దీన్ని కూడా అంతే, ఇట్లా సెలెక్ట్ చేయండి. కత్తెర సింబల్ పక్కన మనకు క్రాపింగ్ సింబల్ ఉంటుంది, ఆల్రెడీ ఫస్ట్లో చెప్పా కదా. దీన్ని కూడా అంతే, ఇట్లా ఈజీకోల్ బటన్ పెట్టేసేయాలి. ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇట్లా ఈజీకోల్ పెట్టేసుకోవాలి. కరెక్ట్గా మనకు ఎంతవరకు ఏ పార్ట్ వరకు అయితే కావాలో అంతవరకు పెట్టేసుకున్న తర్వాత ఈజీకోల్ బటన్ పెట్టేస్తే కదలదు అది అటు ఇటు. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే లేయర్ అనే సెక్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్లో పోస్ట్ బ్లర్ అని ఉంటుంది. ఇక్కడ ఈ బ్లర్ మీద క్లిక్ చేసి పైన టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ చెప్పా దీని గురించి, దీంతో ఏంటంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, దీంతో రొటేట్ చేసుకోవచ్చు అని. మన ఫుల్ స్క్రీన్ వరకు ఇట్లా ఈ బ్లర్ని ఇక్కడ చూడండి, నేను కరెక్ట్గా రొటేట్ చేస్తున్నాను. ఫుల్ స్క్రీన్ వరకు ఈ బ్లర్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి. ఈ బ్లర్ని కూడా అంతే, వీడియో ఎండింగ్ వరకు ఇట్లా అంటే 16 సెకండ్స్ వరకు నేను పెట్టుకున్నా కదా పైన ఫోటో, కింద బ్లర్ని కూడా అంతే 16 సెకండ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి రావాలి. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో ఉంటుంది కదా, దాన్ని తీసుకురావాలి. దానికోసం లేయర్ అనే సెక్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఆ స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోండి. నేనేంటంటే నా స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఇదనమాట. దీన్ని తీసుకొచ్చి
మిడిల్ లోన పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ లోన పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ లోన పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇట్లా. దీని ఈ యొక్క స్క్రీన్ రికార్డింగ్ని చెప్పే కదా, పెద్దది చేయాలంటే చిన్నది చేసుకోవాలన్నా యారో మార్కుతో చేసుకోవచ్చు, పైన రొటేట్ చేసుకోవచ్చు. నేను ఇట్లా పెట్టేసుకున్న తర్వాత పరికరాన్ని స్టఫ్ ఉంది కింద కింద చూసుకోండి, కింద కీ బటన్స్, పైన టైము, సిగ్నల్ బార్స్ అవన్నీ ఉన్నాయి. వాటిని కట్ చేయడానికి క్రాపింగ్ అనే సింబల్ ఉన్న తర్వాత ఇక్కడ కింద క్రాప్ చేసుకోవచ్చు ఇట్లా ఫింగర్స్తో. పైన కూడా అంతే, ఇట్లా క్రాప్ చేసుకుని కట్ చేసేయచ్చు. మళ్ళీ దీన్ని ఇట్లా సెలెక్ట్ ట్యాప్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇట్లా ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఓకే, కరెక్ట్గా 16 సెకండ్స్ ఉంది పై ఫోటో, 16 సెకండ్స్. అదేవిధంగా స్క్రీన్ రికార్డింగ్ 16, బ్లర్ కూడా 16. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ 1 మినిట్ ఉందనుకోండి, ఈ పై ఫోటోని జరుపుకోవాలి, బ్లర్ను కూడా అంతే రైట్ సైడ్లోకి జరుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు దీనికి స్టార్టింగ్లోకి రావాలి. ఎప్పుడైనా సరే మీరు స్టార్టింగ్ నుంచి ఎఫెక్ట్ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి. 00 సెకండ్స్ దగ్గర స్టార్టింగ్లోకి వచ్చేసాం. లేయర్ అనే సెక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు మీడియాలోకి వెళ్ళండి. లేయర్ అనే సెక్షన్ ఇప్పుడు చూడండి, మళ్ళీ చూపిస్తా. లేయర్, మీడియా, బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా స్క్రీన్ రికార్డింగ్ మీద తీసుకురావాలి. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇట్లా రొటేట్ చేయండి. ఇట్లా రొటేట్ చేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్లో తీసుకొచ్చేసి ఇక్కడ యారో మార్గుతో ఇట్లా ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోవాలి. ఇట్లా ఫుల్ స్క్రీన్లో పెట్టేసిన తర్వాత 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ అయిపోయింది. సెండ్ టు బ్యాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లాక్ కలర్ ఫోటో ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసి కిందికి వెళ్తా ఉండంటే క్రాపింగ్ అని ఉంటుంది. మనకు ఎడ్జెస్ వరకు బ్లాక్ కలర్లో ఉండాలి కాబట్టి ఇట్లా క్రాప్ చేయండి. దీన్ని చూడండి, ఇట్లా క్రాప్ చేసుకోవాలి. ఎడ్జెస్ వరకే బ్లాక్ కలర్లో ఉండాలి, ఇట్లా క్రాప్ చేయండి. ఇట్లా క్రాప్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎడ్జెస్ ఎక్కువ ఉందనుకోండి క్రాపింగ్ చేసుకోవడమే, పైన కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంది బ్లాక్ కలర్ది, దానికోసం నేను ఇట్లా కట్ చేస్తున్నాను. మీకు ఎటు సైడ్ బ్లాక్ ఎడ్జ్ ఎక్కువ ఉంటే బ్లాక్ కలర్ది, అటు సైడ్ అయితే కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా నేను అంత పర్ఫెక్ట్గా చెప్పట్లేదు ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి, ఈ విధంగా చెప్పేశాను. బ్లాక్ కలర్ది కూడా అంతే 16 సెకండ్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే 16 సెకండ్స్ ఎందుకంటున్నానంటే స్క్రీన్ రికార్డింగ్ 16 సెకండ్స్ వరకే ఉంది. అదే స్క్రీన్ రికార్డింగ్ 5 మినిట్స్ చేశారనుకోండి, మీరు 5 మినిట్స్ వరకు డ్రాగ్ చేసుకోవాలి అన్నింటినీ. ఇప్పుడు పైన ఫోటోని, ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని, అదేవిధంగా బ్లర్ని, ఇవన్నిటిని వీటిని చెక్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ నుంచి ఇది బ్యాక్గ్రౌండ్ ఫోటో, నెక్స్ట్ ఏంటి ఇది స్క్రీన్ రికార్డింగ్, నెక్స్ట్ ఏంటి ఇది మనకు బ్లాక్ కలర్లో ఇచ్చిన ఎండింగ్లో ఇచ్చిన బ్లాక్ కలర్, నెక్స్ట్ ఏంటి ఇది బ్లర్. ఈ విధంగా ఇప్పుడు బ్లాక్ కలర్ బాగా హైలైట్ అవుతుందన్నమాట వెనకల. దీన్ని తగ్గించాలనుకోండి బ్లాక్ కలర్ని, ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఇది, దాని కింద ఉన్న బ్లాక్ కలర్ బాగా హైలైట్ అవుతుంది. దాన్ని తగ్గించాలంటే ఇక్కడ సాలిడ్ బ్లాక్ కలర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కిందికి వెళ్తూ ఉండంటే ఆల్ఫా ఓపాసిటీ అని ఉంటుంది. దీన్ని తగ్గిస్తూ ఉండంటే తగ్గిపోతూ ఉంటుంది. ఇంత యావరేజ్గా 63, మీకు ఎంత కావాలంటే అంత, మీ కళ్ళకి ఎట్లా బాగుంటే అట్లా పెట్టేసుకోండి. నేను 59-71 పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే ఇప్పుడు ప్లే చేస్తూ ఉండంటే చూడండి మనకు చాలా వీడియో అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పా, ఏదైనా ఫొటోస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచైనా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచైనా ఎక్కడ ఏ టైం నుంచైనా యాడ్ చేసుకోవచ్చు. 16 సెకండ్స్లో నేను ఇక్కడ నుంచి పెట్టుకున్నాను, 2 సెకండ్స్ దగ్గర. లేయర్ అనే సెక్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సబ్స్క్రైబ్ బట్ వీడియో యాడ్ చేయాలి, గ్రీన్ స్క్రీన్ ఇది. దానికోసం నేను ఆల్రెడీ ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నాను, దీన్ని తీసుకొచ్చేసాను. తీసుకొచ్చేసి మళ్ళీ దీన్ని సైజ్ తగ్గించాలి, ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని క్రోమాకి యాడ్ చేయాలి. చూడండి నేను దీన్ని క్రోమాకి యాడ్ చేయాలి. కిందికి వెళ్తా ఉంటే క్రోమాకి ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేస్తే, ఒకసారి ఎనేబుల్ చేసిన తర్వాత వీడియో ప్లే చేస్తా. చూడండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయమని వచ్చింది, బెల్ సింబల్ మీద క్లిక్ చేయమని వచ్చింది, మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయితే మనం వీడియోస్ పెట్టేసుకోవచ్చు. గ్రీన్ స్క్రీన్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. గ్రీన్ స్క్రీన్ వీడియోని విడ్మిట్ అనే యాప్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను గ్రీన్ స్క్రీన్ వీడియోని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇట్లా సింపుల్గా వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పే సబ్ టైటిల్స్ ఏ విధంగా పెట్టాలో కూడా ఆ విధంగా కూడా సబ్ టైటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇదేంటంటే సెకండ్ మెథడ్. ఈ విధంగా వీడియోస్ని సింపుల్గా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ మొత్తం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ సౌండ్ యాడ్ చేయాలనుకోండి, అంటే ఏదైనా చిన్నపాటి సౌండ్ యాడ్ చేయాలనుకుంటున్నారు, దానికోసం ఏం చేయాలి, స్టార్టింగ్లోకి రావాలి. మళ్ళీ మీరు ఏది చేయాలన్నా సరే స్టార్టింగ్ నుంచే చేసుకోవాలి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఆడియో అనే సెక్షన్లోకి వెళ్ళి ఆల్బమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సాంగ్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ సాంగ్ పెట్టేస్తున్నాను, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఈ విధంగా అయితే సాంగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. కరెక్ట్గా 16 సెకండ్స్ ఉంది స్క్రీన్ రికార్డింగ్, సాంగ్ అంతకంటే ఎక్కువ ఉంది కాబట్టి సాంగ్ని 16 సెకండ్స్ దగ్గర సెలెక్ట్ చేసి కిందికి వెళ్తూ ఉండంటే ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే
16 సెకండ్స్ కంటే ఎక్కువ సాంగ్ కట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, మీరు స్క్రీన్ రికార్డింగ్లో ఏదో ఒక వాయిస్ చెప్పబోయి ఉంటారు, ఆ వాయిస్ వస్తుంది, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఉంది, ఆ వీడియోలో సౌండ్ తీసేయాలనుకోండి, స్క్రీన్ రికార్డింగ్ వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ మైక్ సింబల్ ఉంటుంది, మైక్ సింబల్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ మొత్తం తగ్గించేస్తే స్క్రీన్ రికార్డింగ్లో ఉన్న వీడియో వెళ్ళిపోయింది. ఒకసారి ప్లే చేద్దాం. స్క్రీన్ రికార్డింగ్లో ఉన్న వీడియో వెళ్ళిపోయి మనం పెట్టాం కదా సాంగ్, ఓన్లీ అదే వస్తుంది. ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాంగ్ పెట్టాం కదా, ఈ సాంగ్ని తీసేయాలంటే సాంగ్ బటన్ మీద క్లిక్ చేసి డిలీట్. ఈ విధంగా అయితే మన సింపుల్గా సాంగ్ను కూడా తీసేయచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని మన మొబైల్లో సేవ్ చేసుకోవాలనుకోండి, మళ్ళీ షేర్ అనే బటన్, రెజల్యూషన్ ఎంత కావాలంటే అంత, ఫ్రేమ్ రేట్ ఎంత కావాలంటే అంత, ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే బాక్స్ మొత్తం నిండిపోతుంది. ఇలా సెకండ్ మెథడ్లో అయితే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే సరే నన్ను మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కాంటాక్ట్ అయితే నేను రిప్లై ఇస్తాను. వీడియో ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.